మీరు స్ట్రైట్ గా అడుగుతున్నారు ఒక్కొక్క నాయకుడిని చూస్తున్నా విన్యాసాలు ఎవరైతే ఈ ముఖ్యమంత్రి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు మమ్మల్ని తిట్టిస్తే తిడితే మానసిక క్షోభ పెడితే శారీరకంగా బాధ పెడితే ఆనందపడుతున్నాడు ఆనందం శాశ్వతం కాదు ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా దీనిపై నేను ఒకటే ఆలోచిస్తున్నా వారితోనే మాట్లాడాం అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతాం అవసరమైతే మళ్ళీ కలుస్తాం కూర్చుంటాం ముందు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం మా కర్తవ్యం అప్పుడే రాజకీయ పార్టీలు ఉంటాయి పోలీస్ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నా అందరూ పోలీస్ ఆఫీసర్ని అనడం లేదు కొంతమంది పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అడుగడుగునా మేము బయట వస్తే ఆంచల అడుగడుగునా మేము బయట ఎక్కడైనా ఊరికి పోతే మాకు నిర్బంధాల ఇది కూడా మానాలి మానకపోతే మిమ్మల్ని కూడా వదిలిపెట్టాం ఎవరు తప్పుడు పనులు చేస్తారో వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం సమైక్యంగా అందరం కూడా ఆలోచిస్తాం వేరే వేరే పార్టీలు ఇప్పుడు కూడా ఇక్కడ సిపిఐ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు చెప్పుకున్న తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు అంతేగాని వీళ్ళకు తొత్తులుగా ఉంటే వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని ఇస్తారా ఏమనుకున్న తప్పు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థులు అందరూ కూడా ఆలోచించే సమయం ఆసన్నమైంది అందరూ కూడా ఆలోచించి తక్షణ కర్తవ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా అందరం కలుద్దాం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ముందుకు రావాల్సిందిగా వారిని కూడా కోరుకుంటూ ఆ విషయం వారితో చర్చించా ముందుగానే మనం ప్రోగ్రాములు చేయగలిగితే తర్వాత ఏ రాజకీయ పార్టీ ఎట్లా కంటెస్ట్ చేస్తారో వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇది చాలా ముఖ్యమని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మీడియాను కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రంలో చాలా వరకు ఒక ఫియర్ సైకో కింద భయభ్రాంతులైపోయి ఉన్నారు ఇంట్లో నుంచి బయట రావాలంటే ప్రతి ఒక్కరికి భయం ఏంటి విజయవాడలో అంకాబాబు అనే వ్యక్తి ఒక పోస్టింగ్ పెడితే అతన్ని మిడ్ నైట్ వచ్చి అరెస్ట్ చేస్తారా మీరు ఆ రోజు నేనే ముందుకొచ్చి ఇమ్మీడియట్ గా మా వాళ్ళు పంపిస్తే తర్వాత అందరూ అందుకునే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం సాగుతుంది ముందుకెళ్తాం మీరు ఫార్ రీచింగ్ అన్నిటికీ ఒకటే ఆలోచిస్తున్నారు మందు ఇక్కడ ఇష్యూ అది కాదు ఇక్కడ ఇష్యూ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందని మీరు బిలీవ్ చేస్తున్నారా ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఆల్ మీడియా మీకు ఎవరికైనా స్వేచ్ఛ ఉందా ఎవరైనా చూపించగలుగుతారా ఈ రాష్ట్రంలో అడుగుతున్న 5 కోట్ల మందిని ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడే స్వేచ్ఛ మీకుందా ఒక ఎమ్మెల్యే తప్పు చేశాడని చెప్పే స్వేచ్ఛ మీకుందా నిలదీసే స్వేచ్ఛ మీకుందా ఒక రేషన్ కావాలన్నా ఒక పట్టా కావాలన్నా మీ ఆస్తి వేరే వాళ్ళకు రాసేసుకున్నా లేకపోతే మీ ఆస్తి కబ్జా చేసినా పోలీస్ స్టేషన్లో ధైర్యం రిపోర్ట్